హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ ఇవాటి వీడియోలో నాకు చాలా ఇష్టమైన రెసిపీ దట్ ఈస్ పెరుగు వడ ఆ వడ అంటారు కదా ఆ రెసిపీ షేర్ చేయబోతున్నాను మరి ప్రాసెస్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పెరుగు వడ చేయడానికి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మినపప్పుని నానబెట్టేసాను ఊరద్దాల్ని దాన్ని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టినాక నేను మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసినాను ఇంకా పప్పు అంతా గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్లో మిగిలిన పప్పులో ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసి పేస్ట్ చేసేసేయండి ఇదంతా ఒక బౌల్లోకి తీసుకునేసేయండి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి ఇంకా రుచికి తగ్గట్టుగా సాల్ట్ సోడా అవన్నీ కలుపుకోవాలి మనము ముందుగా ఇక్కడ నేనైతే సోడా ఉప్పు కొంచెం తగినంత వేసుకుంటున్నాను ఎక్కువ వేయద్దండి అది ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది సోడా ఎక్కువ వేస్తే సో కరెక్ట్గా సరిపోయినంత వేసేసేయండి ఆ తర్వాత సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా చల్లేసినాక మొత్తం కలిపేస్తున్నాను ఒకసారి స్పూన్తో అయితే సరిగా కలవద్దు సో నేను హ్యాండ్తోనే కలిపేస్తున్నాను మనం వేసిన సోడా అండ్ సాల్ట్ ఇవన్నీ రెండు బాగా కలిసేటట్టుగా కలిపేసేయాలి ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇంకా మనకు వడలు చేసుకోవడానికి ఆ పిండి అయితే రెడీ చేసుకున్నట్టే సో ఈ విధంగా ఈవెన్గా కలిపేసిన వడపిండిని నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన బాండల్ని రెడీ చేసుకుంటున్నాను ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆ వడలు డిప్ అయ్యిందంతా ఆయిల్ వేసుకునేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కినాక ఇంకా మనం వడలు వేసుకోవాలి అసలు వడలు వేయడం ప్రాక్టీస్ బాగా అయిపోయింది అనుకోండి పాలిథిన్ కవర్ కానీ క్లాత్ కానీ ఏం అవసరం లేదు చూడండి చేత్తోనే వేసేసేయచ్చు కొంచెం వాటర్ అందుకునేసి చేతికి మునివేళ్లతో అంటే ఫింగర్స్కి ఫోర్ ఫింగర్స్కి వాటర్ అందుకునేస్తున్నామంటే కొంచెం వడపిండిని ముద్దని తీసుకునేసి ఫింగర్స్ పైన ఫ్లాట్ చేసేసేయడము ఒక హోల్ లాగా చేసేసి ఇంకా వదిలేయడమే చూడండి పాలిథిన్ కవర్ ఏం అవసరం లేదు అప్పటికప్పుడు నేను వడ వేసేస్తున్నాను కొంచెం ప్రాక్టీస్ మీద అయితే ఇది వచ్చేస్తుంది ఈజీగానే సో ప్రాక్టీస్ చేయండి మీరు కూడా వచ్చేస్తుంది ఇలా ఒక సెట్లో ఫస్ట్ ఒక ఫైవ్ వడలు వేసుకుంటున్నాను నేను ఇంకంతకంటే ఎక్కువ దీంట్లో పట్టవు కదా అందుకని ఒక ఫైవ్ వడలు వేసుకునేస్తున్నాను ఇంకా మనం దీన్ని ఫ్రై చేసుకునేసేయాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఫుల్గా పెట్టేస్తున్నాం అనుకోండి ఫ్లేమ్ తొందరగా రెడ్ కలర్ వచ్చేస్తుంది వడల పైన లేయర్ వచ్చేస్తుంది లోపలేమో పిండి పిండిగా ఉండిపోతుంది మరి లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదు అప్పుడైతే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి సరిగా కుక్ అవ్వవు అందుకని మనము మీడియం ఫ్లేమ్ పెట్టేసి వడల్ని రెండు సైడ్స్ తిప్పుతూ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకునేసేయాలి చూసారా వితిన్ నో టైం మనం వడలైతే ఫ్రై చేసుకునేసినాము ఇంకా వీటిని అన్నిటిని పక్కన తీసి పెట్టుకునేద్దాం ఒక ప్లేట్లో తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ఆయిల్ ఆయిల్తో అట్లే తీసేయకూడదు ఒక రెండు వడలు తీసి పక్కన పెట్టినామంటే ఇక్కడ ఉండే ఆయిల్ అంతా కింద యూజ్ అయిపోతుంది అప్పుడు మనం తీసేసేయాలి తొందరపాటుతో ఆయిల్ అంతా జార్చకుండా మొత్తం తీసేసుకున్నామనుకో ఆయిల్ అంతా ప్లేట్లోకి వస్తుంది ఆ ప్లేట్లో ఉండే ఆయిల్ అంతా మన పొట్లోకి వెళ్తుంది ఇంకా మనకి అసలే తినేది ఆయిలీ ఫుడ్ ఇంకా ఎక్స్ట్రాగా కన్జ్యూమ్ చేసినామంటే ఇంకా అసలు చెప్పబడలేదు సో ఇలాంటి ఫుడ్స్ మనము తక్కువగానే ప్రిఫర్ చేయాలి ఎప్పుడూ ఒకసారి నాలుక రుచి కోసం చూసుకోకూడదు మనం ఏది కానీ మన టంగ్ యొక్క టేస్ట్ని చూసుకున్నామంటే హెల్త్ పాడవుతుంది సో అకేషనల్గా అప్పుడప్పుడు మనం చేసుకోవచ్చు సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అయితే తక్కువే ప్రిఫర్ చేయండి స్టీమ్ అండ్ బేక్డ్ అయితే ఎక్కువ మనం ప్రిఫర్ చేయొచ్చు కానీ అలాగని ఏదో అవుతుందని చెప్పేసి మనం అసలు నాలుకనే కట్టేసి ఏమి తినకుండా మానేయడం కూడా మంచిది కాదు తినాలి తింటూ ఉండాలి బట్ మనం కేర్ ఉంచుకోవాలి హెల్త్ గురించి మనం ఫ్రై చేసుకున్న వడలన్నీ పక్కన ప్లేట్లో రెడీగా ఉన్నాయి ఇంకా మనకు కావాల్సింది పెరుగు రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఇది పెరుగు వడ కదా నేను ఇంట్లోనే పెట్టానండి ఈ పెరుగు ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఫోర్ అవర్స్ టు ఫోర్ టు సిక్స్ అవర్స్లోనే ఇంత గడ్డ పెరుగు వచ్చేసింది బాగా చిక్కగా వచ్చింది పెరుగు దాన్ని అంతా ఇప్పుడు నేను బీట్ చేసుకుంటున్నాను లమ్స్ ఉంటే బాగుండదు కదా అందుకని ఆ పెరుగునంతా బీట్ చేసుకుంటున్నాను ఇది మరీ పుల్లగా లేదు ఇప్పుడు ఇంట్లో చేసినాను కాబట్టి అందులో ఫ్రెష్ కాబట్టి కమ్మగా ఉంటుంది పుల్లగా ఉండదు సో సరిపోయినంత సాల్ట్ కలుపుకోవాలి మీకు ఇంకా మరీ పుల్లగా అవసరం అంటే ఇష్టం అనుకుంటే బయట దొరికే ఆ కార్డ్ కూడా కలుపుకునేసేయచ్చు నాకు ఇట్లే ఇష్టం కమ్మగా ఉంటేనే ఇష్టం అందుకని నేను జస్ట్ దీనికే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను సన్నగా తరిగిన అల్లం వేసుకున్నాను ఈ అల్లాన్ని మనము ఇది కూడా చేసుకోవచ్చు గ్రేట్ చేసుకోవచ్చు అంటే తురిమి కూడా వేసుకోవచ్చు కొంచెం ఆవాలు వేసినాను కొంచెం శనగపప్పు వేసాను కొంచెం మినప్పప్పు కూడా వేసినాను అంటే పోపు దినుసులు వేసుకుని దాంతోపాటు ఎక్స్ట్రాగా ఈ జింజర్ అల్లం సన్నని ముక్కలు వేసుకున్నాను రెడ్ చిల్లీస్ ఒక రెండు తుంచి వేసుకునేసినాను ఇదంతా మనము ఫస్ట్ ఫ్రై చేసుకునేసేయాలి పోపు కోసం ఈ ఫ్రై చేసుకున్నాక బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక కొంచెం ఇంగు వేసుకుంటాము డైజెషన్కి మంచిది ఇంగువ ఈ అల్లము జీర ఇప్పుడు నేను వేసింది జీలకర్ర కొద్దిగా ఈ మూడు మంచి డైజెషన్కి యూజ్ అవుతాయి జీలకర్ర ఈ అసఫోటిడ్ అంటే ఇంగువ అంటారు కదా అది ఇంకా అల్లం కూడా మంచి డైజెషన్కి యూజ్ అవుతుంది ఇవన్నీ మూడు వేసినాక ఫ్రై చేసుకున్నాక నేను చిలికి పెట్టుకున్నాను కదా పెరుగు అది బీట్ చేసుకున్న పెరుగుని అంతా దీంట్లో వేసేస్తాను ఇది మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసి నాకు వేసుకుంటున్నాను స్టవ్ ఆన్లోనే ఉంచి వేసినామంటే ఆ కర్డ్ విరిగే ఛాన్స్ ఉంది కనుక ఆఫ్ చేసేసి వేడి మీదే వేయచ్చు ఏం ప్రాబ్లం లేదు బిట్ చేసి పెట్టుకున్న పెరుగు అంతా వేసేసినాక మొత్తం ఈవెన్గా కలిపేసినాను ఇప్పుడు పక్కన కొంచెం మజ్జిగలాగా చిలికి పెట్టుకున్నాను నేను అందులో డిప్ చేయడం ఈ వడ చేసినాం కదా ఫ్రై చేసుకున్న వడలంతా దాంట్లో డిప్ చేయడం మజ్జిగలో ఇవన్నీ ఇందులోకి వేసేయడము అంతే వన్ బై వన్ అన్నీ వేసుకునేసినామంటే మన పెరుగు వడ అయితే రెడీ అయిపోయింది కానీ ఇప్పుడే తింటే బాగుండదు అది ఒక హాఫ్ అన్ అన్నా మినిమం పెట్టేస్తే ఆ వడలన్నీ చక్కగా పెరుగునంతా పీల్చుకొని బాగా సాఫ్ట్ అయిపోతాయి చాలా చాలా కమ్మగా టేస్టీగా తయారైపోతాయి ఈ ప్రాసెస్లో మీరు వడ చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతే అండి ఇంకా లాస్ట్లో మిగిలిన చిలికిన మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగను కూడా దీంట్లోనే వేసేస్తే ఇప్పుడైతే ఇంత లిక్విడ్గా కనిపిస్తూ ఉంది మీకు బట్ ఒకసారి ఈవెన్గా అంతా కలిపేసి పెట్టేసేయండి క్లోజ్ చేసి చెప్పాను కదా ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పక్కన ఉంచేస్తే ఆ కర్డ్ అంతా బాగా అబ్జార్బ్ చేసుకుని సాఫ్ట్ అయిపోతాయి అవన్నీ ఎంతో కమ్మ కమ్మగా ఉండే పెరుగు వడ వడ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్